హలో అండి, అందరికి నమస్కారం. నేను శ్రావణ్ కుమార్, కలంకారి శారీస్, శ్రీకాళహస్తి. టుడే కలెక్షన్ వచ్చేసి టస్ సిల్క్ శారీస్ అండి, ప్యూర్ హ్యాండ్ అనమాట. అండ్ ఫస్ట్ శారీకి ఈ శారీ పళ్ళు వచ్చేసి మన మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో టూ బిగ్ పీకాక్ వస్తుంది. ఇది పళ్ళు డిజైన్. బార్డర్ డిజైన్ వచ్చేసరికి మనకి తర్వాత బార్డర్ వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ అనమాట. యాక్చువల్గా టస్టర్ సిల్క్ శారీస్ అని గోల్డెన్ కలర్ వస్తుంది. మన బార్డర్కి కలర్ ఫిల్ చేసాము గ్రీన్ కలర్. అండ్ బాడీ డిజైన్ వచ్చేసరికి బ్లూ కలర్, ఫుల్ ఇండిగో న్యాచురల్ బ్లూ కలరు. అండ్ రిమైనింగ్ డిజైన్ అంతా మనకి లోటస్ ఫ్లవరు, ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. ఆల్ ఆర్ ఆర్గానిక్ కలర్స్ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ టస్టర్ సిల్క్ శారీస్, ఈచ్ వన్ 11,500 రూపీస్, 11,500 రూపాయలు మాత్రమేనండి, ఇంక్లూడింగ్ ఫ్రీ షిప్పింగ్ టూ ఆల్ ఓవర్ ఇండియా అండి. ఓకేనా, మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. శారీ మొత్తం ఒరిజినల్ ప్యూర్ గీచా టసరు. మనము టసర్ అంతా ఫ్యాబ్రిక్ అనేది మొత్తం బీహార్లో వచ్చేస్తాము, ఎందుకంటే రసం మ్యానుఫ్యాక్చర్స్ అంతా హ్యాండ్లూమ్ పర్సన్స్ అంతా మనకి బీహార్ అనమాట. ఒరిజినల్ టసర్ అక్కడి నుంచి మనం తెప్పిస్తాము ప్యూర్ హ్యాండ్లూము. అండ్ ఈ శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి లైట్ బ్రిక్ కలర్, ఐ మీన్ మెరూన్ విత్ గ్రీన్ కలర్ మిక్స్ చేసి బ్రిక్ కలర్ వస్తుంది. ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ విత్ ఫ్లవర్స్ అండి. ఇది ఈ శారీ డిజైను ఉంది, కాన్సెప్ట్ అనమాట ఈ శారీకి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి కూడా సేమ్ మనకి మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది, ఆర్గానిక్ కలర్ అనమాట. మనకి బాడీ ఐ మీన్ పళ్ళు డిజైన్ వచ్చేసరికి టూ హంసలు వస్తాయి, స్పాన్ బిగ్ స్పాన్స్ వస్తుంది పళ్ళులో. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి బాడీ అనమాట. బాడీ కూడా బ్లూ కలర్ వచ్చేసి ఈ విధంగా హంసలు, చిన్న చిన్న స్పాన్స్, ఫిషెస్, ఫ్లవర్స్, అట్లాగే లీవ్స్ వస్తుంది. డిజైన్ మొత్తము విత్ ప్యూర్ ఆర్గానిక్ డైస్ అండి. అండ్ గోడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్స్ ఇందాక చూపించారు కదా శారీ, దానికి కూడా సేమ్ ఈ కలంగా గోల్డెన్ టసరు బార్డర్ వస్తుంది. మనం దానికా కొన్ని ఇప్పుడు నేను చూపించే వాటిలో కొన్నిటికన్నిటి కూడా మన బార్డర్కి కలర్ అనేది ఫిల్ చేసామన్నమాట. ఇది టస్టర్ సిల్క్ శారీస్లో మనం చేసిన కొద్దిగా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్, కొద్దిగా కలెక్షన్ మార్చి ఈ విధంగా బార్డర్ కలర్ ఫిల్ చేయడము, కొద్దిగా డిజైన్స్ మార్చడము బాడీలో, పళ్ళులో బ్లౌజ్ కొద్దిగా ఇంచుమించు మనకి డిజైన్స్ ఒకేలా ఉన్నా కూడా బాడీ డిజైన్స్ కొద్దిగా చేంజ్ చేసి కలర్ కాంబినేషన్స్ మొత్తం చేసి ఈసారి శారీస్ అనేది రిలీజ్ చేసామండి న్యూ స్టాకు. ఇప్పుడే నేను ఫస్ట్ మీకే ఇది వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా నా క్లయింట్స్ కూడా ఇంకా నేను ఫోటోస్ ఏం పంపించలేదండి. మీకు ఇంకేసి ఏదైనా కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి లైట్ కాఫీ కలర్ బ్యాక్గ్రౌండ్ అండి, డార్క్ కాఫీ కలర్ వస్తుంది. అట్లా కాకుండా లైట్ కాఫీ కలర్ బ్యాక్గ్రౌండ్ టూ పీకాక్స్ వస్తుంది దీనికి కూడా పళ్ళు వచ్చేసి. అండ్ డిజైన్ వచ్చేసరికి ఎల్లో కలర్ అండి, న్యాచురల్ ఎల్లో కలర్ డిజైన్. బార్డర్ వచ్చేసి గోల్డెన్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్, ఇంకా వచ్చేసి న్యాచురల్ కలర్ ఎల్లో బ్యాక్గ్రౌండ్, ఫ్లవర్స్ మొత్తం. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ కూడా ఆల్ ఆర్ న్యాచురల్ కలర్స్ అండి. మొత్తం హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ విత్ న్యాచురల్ కలర్స్, ఒరిజినల్ పెన్ కలంకారీ. 100% మనకి స్మెల్ అనేది వస్తుంది, ఎందుకంటే చాలామంది ఇలా స్మెల్ లేకుండా అడుగుతున్నారు. బట్ కలంకారీ, ఒరిజినల్ కలంకారీ స్మెల్ లేకుండా అయితే మనకి రాదండి. అది మటుకు నేను 100% పక్కా గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మీరు ఒక ఎన్ని వాష్లు చేసినా కూడా కొద్దిగా డల్ అవ్వచ్చు కానీ బట్ స్మెల్ మాత్రం పోదండి, ఎందుకంటే చాలా కస్టమర్స్ ఇలాగే తీసుకునేది సార్ ఈ విధంగా స్మెల్ వస్తుంది, కొద్దిగా ఎక్స్చేంజ్ చేయండి అలా అడుగుతున్నారు. అలా నేను చెప్పాను వాళ్ళకి కూడా, మేడం మీరు ఎక్స్చేంజ్ చేసి ఏ శారీ తీసుకున్నా కూడా స్మెల్ అనేది వస్తుంది వచ్చిన కలంకారీలో. అండ్ ఇది న్యాచురల్ కలర్ కదా, కెమికల్గా పిగ్మెంట్ కలర్స్ కదా, ఇది కొద్దిగా స్మెల్ అనేది ఒక 5% ఎక్స్ట్రా ఉంటుంది అండి. న్యాచురల్ కలర్స్ ఇప్పుడు మన పిగ్మెంట్ కలర్స్ ఒక 10 డేస్ 15 డేస్ శారీ రెడీ అయిపోయింది అనమాట టచ్ సైజ్. న్యాచురల్ కలర్స్ ఒక 20 నుంచి 25 డేస్ టైం పడుతుంది. అండ్ దీని ప్రాసెస్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే మనము ఇట్లా కరక్కాయ పూలో నుంచి ఎల్లో తెచ్చుకోవడం కానీ, ఆ తర్వాత మనం మెరూన్ కలర్ అల్జీరో నుంచి మెరూన్ కలర్ తెచ్చుకోవడం కానీ, ఆ లక్ష్మీ బ్లూ కలర్ నుంచి మనం ఈ బ్లూ కలర్ తెచ్చుకోవడం కానీ, ఇదంతా కొద్దిగా ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. ఈ కలర్స్ అని ఒక 1 మంత్, 1.5 మంత్, 2 మంత్స్ ముందే మనం ఇదంతా రెడీ చేసుకోవాలి. రెడీ చేసి అలా స్టాక్ పెట్టుకొని తర్వాత ఆ కలర్ అనేది మనకు ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ శారీస్ కూడా మనము కలర్ వేసిన తర్వాత ఒక 1 or 2 డేస్ అట్లాగే హోల్డ్ చేసి పెట్టేయాలన్నమాట. 1 or 2 డేస్ హోల్డ్ చేసి పెట్టేసి దాని తర్వాత మనం సన్ డ్రైలో వేసామంటే ఎండకి వేసామంటే అప్పుడు కలర్స్ అనేది మనకి బయటికి బాగా ఆబ్జెక్ట్గా బాగా వస్తుంది అనమాట వాష్ చేసిన తర్వాత. ఇది న్యాచురల్ కలర్స్లో ప్రాసెస్ అండి. అందుకని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మేడం, న్యాచురల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా. అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలామంది ఇట్లా అడుగుతూ ఉంటారు కదా డౌట్స్, సరే ఇది ఎలా వస్తుంది కలర్స్ ఎలాగా, అందుకని నేను పూర్గా క్లారిటీగా కొద్దిగా చెప్తున్నాను అండి.
తర్వాత శారీ వచ్చేసి పళ్ళు మన గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్, టూ బిగ్ పీకాక్స్ స్వాన్స్ వస్తుంది. అండ్ బాడీ డిజైన్కి వచ్చేసి టస్సర్ కలర్ బ్యాక్గ్రౌండ్ అండి, టస్సర్ క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీకు వీడియోలో ఇది వైట్గా కనపడుతుంది కదా, ఐ మీన్ మిల్క్ క్రీమ్ కనపడుతుంది కదా, బట్ అట్లా ఉండదండి, కొద్దిగా లైట్ క్రిమ్షన్ షేడ్లో ఉంటుంది. అంటే వీడియో కాబట్టి మీకు క్లారిటీగా కొంచెం బ్రైట్ అనిపిస్తుంది. ఇదనే కాదు, ఏ శారీ అయినా కూడా అట్లాగే అనిపిస్తుంది. ప్లీజ్ మీరు ముఖ్యంగా నాకు ఏదైనా మీకు ఏదైనా డౌట్ వచ్చి ఈ శారీ తీసుకుంటాను, ఇంకేదో డౌట్ వచ్చిందంటే వీడియో కాల్ చేయండి. ప్రోడక్ట్ తీసుకున్నారు కదా, అప్పుడు ఇవి ఒక 10 శారీస్ ఉన్నాయి, అందులో మీకు ఫొటోస్ పంపించిన తర్వాత లేదా దీంట్లోనే ఈ దీంట్లోనే మీకు 2 శారీస్ నచ్చాయి, ఆ 2 శారీస్లో ఒక శారీ ఫైనల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ 2 శారీస్ నాకు ఫొటోస్ పెట్టండి, ఆ 2 శారీస్ నేను వీడియో కాల్ చేసి చూపిస్తాను. దాని తర్వాత మీ ఆ రెండింటిలో మీరు ఏది తీసుకుంటారో మీరు డైరెక్ట్గా చూసి ఫైనలైజ్ అవ్వండి, ఎందుకంటే అది వీడియో కాల్ ఆప్షన్ కూడా మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉంటుంది. ఓకేనా, మార్నింగ్ నేను వీడియో కాల్ ఆప్షన్ టైం కూడా చెప్తానండి, మార్నింగ్ 9:30 నుంచి 12 లోపల చేయండి, లేదంటే ఆఫ్టర్నూన్ 2:30 నుంచి 5 లోపల ఎప్పుడైనా 5 క్లోజ్ చేసేస్తారండి షాప్, ఎందుకంటే ఆ తర్వాత నాకు ఈ పార్సల్స్ అన్నీ ఉంటాయి కదా, కొద్దిగా బిజీగా ఉంటాను ఆ టైంలో, అయితే మనకు చేయడం కొద్దిగా వీలు ఉండదు. మీరు 5 లోపల ఎప్పుడైనా చేసారా కూడా ఒక లేదు, నేను వర్క్ మ్యాక్సిమం 100% నేను ఉంటాను, ఇంకేదైనా మిస్టేక్ అయిందంటే వీడియో కూడా పంపిస్తాను. యాక్చువల్గా ఇప్పుడు ఇలా వీడియో తీయడం కొన్ని నార్మల్ వీడియో కూడా ఒకసారి పంపిస్తాను, లేదు కొద్దిగా నాకు ఏదైనా వర్క్ ఉంది నేను 1 or 2 డేస్ పక్క రోజు కానీ అలా చెప్తాను, ఇన్ కేస్ నేను ఊళ్ళో లేకపోతే నేను చెప్పే ఆప్షన్ అండి. 100% అయితే ఊళ్ళో ఉంటాను, ఉంటే తప్పకుండా మీకు వీడియో కాల్ చేసి మీ ప్రోడక్ట్ అనేది కూడా నేను చూపిస్తాను. ఒకవేళ లేని పక్షంలో తప్పకుండా 1 or 2 డేస్ లోపలే నేను మీకు ఫైనలైజ్ చేసేసి తర్వాత మీతో కాంటాక్ట్ అయ్యి వీడియో కాల్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత మీరు శారీ ఫైనలైజ్ చేసుకొని తర్వాత పేమెంట్ చేయండి, ఓకేనా? సార్ పనిచేసండి, 11,500 రూపీస్ మాత్రమే. చాలా మందికి డౌట్ రాదు సార్, మాకు మీరు కాళహస్తి అంటున్నారు కదా, మ్యానుఫ్యాక్చర్ అంటున్నారు కదా, మాకు ఇక్కడ అదే రేట్కే దొరుకుతున్నాయి సార్, 11,500కి 12,000 శారీస్. బట్ మీరు ఒక్కసారి క్లారిటీగా వీడియో కాల్ చేసి చూడండి, మీరు ఆల్రెడీ అక్కడ చూసుంటారు కదా, ఇదే శారీస్ డిఫరెన్స్ వేరుగా డిజైన్స్ వేరుగా ఉంటాయి కాబట్టి మీరు అక్కడ చూసుంటారు. ఆ వర్క్కి మీరు డైరెక్ట్గా నాకు వీడియో కాల్ చేసిన వర్క్కి బాగా కంపేర్ చేయండి, క్లారిటీ తీసుకోండి, తర్వాత మీరు చెప్పండి, ఓకేనా? ఇన్ కేస్ మీరు ఒక 2-3 శారీస్ తీసుకున్నారు అనుకోండి, ప్రైస్ అనేది కూడా కొద్దిగా డిస్కౌంట్ ఇస్తారు. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ అన్నా చేయండి. నేను లేకపోయినా మా మేడం అయినా వెతుకుతారు, నా వైఫ్ వెతుకుతుంది, ఒకవేళ నేను అయితే కొద్దిగా బిజీగా ఉంటే తనైనా మీకు తన ఇన్ఫర్మేషన్ ఇప్పినా నేను కాల్ చేసి ఇట్లా నాతో మాట్లాడన్నారంటే నేను ఒకవేళ బయట ఉన్నా కూడా తప్పకుండా నేను వచ్చి మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తానండి, ఓకేనా? ఇంకేదైనా డీటెయిల్స్ మీకు ఏదైనా కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఇట్లా ఇబ్బంది అనుకున్నప్పుడు కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఆల్మోస్ట్ నెంబర్ ఇవ్వకండి కామెంట్ సెక్షన్లో, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అంతా మనకి సెక్యూరిటీ అనేది ఇవ్వడం లేదు, అది ముందుగా చెప్తున్నాను. కామెంట్ సెక్షన్లో అయితే మీ నెంబర్స్ ఏమి ఇవ్వకండి, మీకు ఏదైనా నాతో మాట్లాడాలి ఏదైనా అనుకుంటే స్క్రీన్ ముందు నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి, ఓకేనా? నాకు వచ్చేసి అడ్రస్ వచ్చేసి కాళహస్తి అండి, పెన్ కలంకారీ శారీస్ మ్యానుఫ్యాక్చర్స్, హోల్సేల్ ప్రైసెస్ కూడా ఉంటాయి. ఆల్మోస్ట్ ఎస్టర్డే మేడం వచ్చారు, బట్ స్టాక్ లేదు మన దగ్గర ప్రెజెంట్, ఇవి ఇవాళే వచ్చాయి, అందుకని మేడం మామూలుగా జస్ట్ వచ్చేసి దుప్పటాస్ తీసుకుని వెళ్ళారు, డ్రెస్ అడిగారు. ఇన్కేస్ మేడం పేరు నాకు ఐడియా లేదు, బట్ ఇన్కేస్ నా ఛానల్ చూస్తున్నా అన్నారు, ఇన్కేస్ మీరు ఏదైనా ఈ ఛానల్ చూసి ఈ వీడియోలో ఏదైనా నచ్చిందంటే మీరు తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటోస్ పెట్టండి మేడం, ఓకేనా? ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి మేడం, ఓకే? అన్నీ కూడా టస్సర్ సిల్క్ శారీస్ అండి ఇవి, దీంట్లో ఏమి మనకి ఇట్లా టస్సర్ బై కాటన్ మిక్సింగ్ వస్తున్నాయి కదా, ఇట్లా ఆర్టిఫిషియల్గా కొద్దిగా బెంగళూరు నుంచి కానీ ఇట్లా మైసూర్ నుంచి కానీ ఇట్లా చెన్నై నుంచి కొద్దిగా టసర్లు కూడా అక్కడ కూడా తయారు చేస్తున్నారు, బట్ అది ఆర్టిఫిషియల్గా వస్తుంది, బట్ ఇదంతా ఒరిజినల్ అండి, మనం డైరెక్ట్గా మన బీహార్ నుంచి తెప్పిస్తాము, ఛత్తీస్గఢ్ నుంచి అది, ఓకేనా? ఇప్పుడు ఈ శారీ డిజైన్ గురించి శారీస్ డిజైన్ చెప్పలేదు, బట్ ఈ మాటలో నేను డిజైన్ చెప్పలేదు అండి, ఈ శారీ నుంచి మనం డిజైన్ అని చెప్పుకుందామండి. గోల్డెన్ టసర్ వస్తుంది, పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ విత్ పీకాక్స్ వస్తుంది, ప్యారెట్స్ వస్తుంది. అండ్ బాడీ డిజైన్ వచ్చేసి టసర్ కలర్లో క్రిమిషన్ క్రీమ్ అండి, ఇది ఫోటోలో ఇందాక చెప్పినట్టు ఫోటోలో మనకి వీడియోలో కొద్ది బ్రైట్ క్రీమ్ కనబడుతుంది, బట్ డల్ క్రీమ్గా ఉంటుంది, విత్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ టసర్ సిల్క్ బార్డర్ అండి, బార్డర్కి కలర్ మాత్రం ఏమి అనేది ఫిల్ చేయలేదు ఈ శారీస్కి, ఈ శారీకి ప్రజెంట్.
గ్రీన్ కలర్ ఇచ్చాం కదా, బాగా గమనించండి. గ్రీన్ కలర్ పళ్ళు మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. పళ్ళు ఇట్లా బ్లౌజ్ కి మ్యాచింగ్ ఏ విధంగా పళ్ళుకి మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ వేస్తామో సేమ్ అదే కలర్ మనం బ్లౌజ్ కూడా ఇస్తామండి, ఎందుకంటే మ్యాచింగ్ అవ్వాలండి. ఇప్పుడు చాలా మంది చాలా చూస్తుంటారు కదా అటాసర్ శారీస్ తీసుకుంటూ ఉంటారు, పళ్ళులో కలర్ వేసేస్తారు అలా వేస్తారు. ఓకేనా, నెక్స్ట్ శారీ. ఈ శారీ ఇద్దరు యూనిక్ శారీ అండి. శ్రీరామ పట్టాభిషేకం పళ్ళు వస్తుంది, రాముడు సీత హనుమంతుడు లక్ష్మణుడు భరతుడు ఇట్లా ఇది కాన్సెప్ట్. గోల్డెన్ టసర్కి బ్లాక్ కలర్ ఫిట్టింగ్ ఇచ్చాము, పళ్ళు కూడా మనకు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ శ్రీరామ పట్టాభిషేకం వస్తుంది, హనుమంతుడు ఇట్లా భరతుడు గోల్డ్ కలర్ టసర్కి బ్లాక్ కలర్ ఫిల్ చేస్తాము. అండ్ బాడీ డిజైన్ వచ్చేసి మన క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఇంద్రరాజ్ దర్బార్ డిజైన్ అండి. ఇంద్రరాజ్ దర్బార్ అంటారు, ఇంద్రరాజ్ పరివార్ అంటారు, ఇంద్రుడు ఇలాగా వస్తూ ఉంటారు, ఎట్లా ఇట్లా వస్తుంటాడు, ఆ ఇంద్రుడు వస్తున్న దాని కింద చెలికెత్తలు డ్యాన్స్ చేస్తుంటారు. లేడీస్ చూసారా, ఇట్లా కింద లేడీస్ అంతా డ్యాన్స్ చేస్తూ ఆ ఇంద్రుడితో ఆహ్వానం చేస్తూ ఉంటారు అనమాట, అది టెస్ట్ చేస్తూ ఉంటారు ఒక సభకి. ఇది కాన్సెప్ట్ అండి ఈ శారీకి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది ఒరిజినల్ చూడండి, టసర్ కూడా చూపిస్తున్నాను, ఒరిజినల్ ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్. మనకు ఒరిజినల్ హ్యాండ్లూమ్ టసర్కి ఇట్లా చిన్న స్మాల్ స్మాల్ లైన్స్ అలా వస్తుంది, మామూలు ఆర్టిఫిషియల్ టసర్కి ఇలా రాదండి, చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది. మామూలుగా టసర్ అనేది రఫ్గా ఉంటుంది, ఆర్టిఫిషియల్ టసర్ అనేది ఎలా ఉంటుంది అంటే సిల్కీగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకొని ఇది మీకు సింపుల్ లాజిక్. ఇంకోటి కలంకారీకి, ప్రింటెడ్ కలంకారీకి మీరు బయట కానీ, ఇప్పుడు మార్కెట్లో ఎలా ఉందంటే చాలామంది ఫోటోస్ పెట్టేసి ఇది కూడా ఒరిజినల్ కలంకారీ అని సేల్ చేసేసి, సేల్ చేసిన తర్వాత ఇదే ఒరిజినల్ కలంకారీ అని కస్టమర్ని కన్విన్స్ చేసేసి ఒక 1 అవర్ తర్వాత వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసేస్తున్నారండి. మీరు ఒకసారి కంపల్సరిగా ఆన్లైన్లో ప్రోడక్ట్స్ తీసుకోండి, కంపల్సరీ అడగండి ఇది స్మెల్ వస్తుందా లేదా, ఒకవేళ నాకు రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా అని. అండ్ ఈరోజు ఒక మేడం తీసుకున్నారండి నా దగ్గర బెంగళూరు సిల్క్ శారీ, జరిగింది చెప్తున్నాను. ఎందుకంటే హ్యాండ్ పెయింటెడ్స్ కదా, హ్యాండ్ పెయింటెడ్ అనేది ఇప్పుడు చాలా కలర్స్ వేస్తాం, చాలా కలర్స్ వేసేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు లోటస్ ఫ్లవర్స్కి ఒక కలర్ వేసాం అనుకోండి, లీవ్స్కి ఒక కలర్ వేసాం, ఆ కలర్ వేసేటప్పుడు మనము కలరు మన కలర్ పెన్తో తీసుకుంటాం కదా, తీసుకొని వెళ్ళేటప్పుడు డాట్స్ పడిందండి శారీ మీద, స్మాల్ డాట్స్. ఈవెన్ మీకు ఎలా అంటే ఇప్పుడు 35,000 రూపీస్ శారీ చూపించాం కదా, ఆ శారీ కూడా సేమ్ డాట్స్ అనేది ఉంటుందండి. హ్యాండ్ పెయింటెడ్ ప్రతి ఒక్క శారీకి ఒరిజినల్ కలంకారీకి డాట్స్ ఉంటుంది, మనకు డ్రాయింగ్ అనేది కొద్దిగా కలర్ అనేది స్పిడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అది జరిగినట్టు ఉంటుంది, ఎందుకంటే హ్యాండ్ పెయింటెడ్ కదా. మనం హ్యాండ్తో వేసినప్పుడు మిషన్ ప్రింటెడ్ అనుకోండి, వాళ్ళు కరెక్ట్గా డిజైన్ ఫిక్స్ చేసుకుంటారు, స్విచ్ ఆన్ చేస్తారు, ఎగ్జాక్ట్ దమ్మని ప్రింట్ పడిపోతుంది వచ్చేస్తుంది బయట. బట్ ఇది ఏంటంటే హ్యాండ్ పెయింటెడ్ కదా, మనం హ్యాండ్తో వేస్తాం కాబట్టి ఇప్పుడు అన్నో అంతా. ఎందుకంటే ఇప్పుడు మనం ఐ మీన్ కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ చేస్తుంటాం కదా ఆర్ట్ వర్క్ చేసాం కదా, డ్రాయింగ్ వర్క్ మనం వేసేటప్పుడు ఎలా వస్తుంది, ఈ క్రయాస్తో కానీ స్కెచ్తో కానీ వేస్తున్నట్టు మన డిజైన్ మనకు ఒక డ్రాయింగ్ ఒక కాన్సెప్ట్ ఎత్తుకున్నాము, ఆ కాన్సెప్ట్ చేసుకుని ఆ ఫిగర్ గ్రాఫిక్ డిజైన్స్కి వేసేటప్పుడు మనకు అది స్కెచ్ కానీ ఇది క్రయాస్ బయటకు వెళ్తుంది కదా, యాజ్ ఈజ్ పెన్ కలంకారీ కూడా అంతేనండి. మన కలర్ వేసేటప్పుడు కొద్దిగా బయటకు వస్తుంది అనమాట డిజైన్ నుంచి కొద్దిగా లైట్గానే. కస్టమర్ ఏమన్నారంటే సార్ ఇది కలంకారీ కాదు, నేను చాలా తీసుకొని ఉన్నాను, ఇది కలంకారీ కాదు, నాకు ఇలా బయటకు వచ్చేసింది, ఇట్లా డాట్స్ ఉన్నాయి, ఇక నాకు ఎక్స్చేంజ్ చేయండి అని చెప్పిన అడిగారు. నేను చెప్పాను మేడం ఎక్స్చేంజ్ అయితే ఉండదు మేడం, మీకు ఏదైనా డ్యామేజ్ అయితే ఎక్స్చేంజ్ ఉంటుంది. నేను ప్రతి ఒక్కరికి ఫస్ట్ చెప్తానండి, ఏదైనా డ్యామేజ్ ఉంటే ఎక్స్చేంజ్ ఉంటుంది, కలరు మీరు ఎలా చూస్తారో, మీ ఫోటో ఎలా వచ్చిందో, వీడియో ఎలా వచ్చిందో, యాజ్ సేమ్ ప్రోడక్టే పంపిస్తాం. ఈ హ్యాండ్ పెయింటర్స్ అంతా ఏంటంటే ఇదే కదా, ఓ పెన్ కలర్గా హ్యాండ్ పెడితే గీ స్మెల్ వస్తుంది, ఇప్పుడు మిల్క్ అండ్ కరకాపులు పెట్టి డిప్ చేసినప్పుడు ఆ యెల్లో కలర్ అనేది అక్కడక్కడ స్టెయిన్స్ ఉంటాయి, ఇది ఒరిజినల్ అదే ఐడెంటిఫై అవ్వండి కలంకారీ. కానీ అది అడిగారు, బట్ నేను కనుక్కున్న తర్వాత ఆర్గ్యుమెంట్ కొద్దిగా ఒక 1 or 2 minutes ఆర్గ్యుమెంట్ అయింది, బట్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత కూడా చెప్పాను అనమాట, ఒకవేళ మీరు ఈ శారీ పంపించి సేమ్ మీకు అదే శారీ చేసినా కూడా కంపల్సరిగా మీకు అక్కడక్కడ అనేది వస్తుంది, ఎలా అయితే పంపించాను మేడం ఇంకోసారి కూడా రిప్లేస్ చేసి మీకు చేయిస్తానని చెప్పానండి. ఓకేనా, అలా ఉంటుంది కలంకారీ అంతా. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ నన్ను అర్థం చేసుకుంటున్న వారికి, సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. నేను శ్రావణ్ కుమార్, కలంకారీ శారీస్ శ్రీకాళహస్తి. మీకు టసర్ సిల్క్ శారీస్ ఏదైనా ఆర్డర్ కావాలన్నా, కాంచీపురం శారీస్ ఏదైనా ఆర్డర్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి, తప్పకుండా వాట్సాప్ చేస్తాను, ఫొటోస్ పంపిస్తాను, వీడియో కావాలన్నా వీడియో పంపిస్తాను, లేదు సార్ నేను డైరెక్ట్గా వీడియో కాల్ చేసి చూస్తానన్నా కూడా చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, నమస్కారం.